తెలంగాణ నేల స్వేచ్ఛ కోసం పిడికిళ్ళు బిగించిన ఉత్తేజపు జ్వాల, సకల జనులు ఒక్కటై గర్జించిన ఉద్వేగపు మాల, అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో నేడు ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసిన రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ తల్లి అంటే ఒక భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. ఆ భావోద్వేగానికి నిండైన రూపం మన తెలంగాణ తల్లి. ప్రజల మనోపలకాలపై నిలిచిన తెలంగాణ తల్లి రూపాన్ని నేడు సచివాలయం సాక్షిగా ఆవిష్కరించేందుకు ప్రజాప్రభుత్వం సిద్ధమైందని ఈ పవిత్ర సభ సాక్షిగా మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సాంప్రదాయాలు, సంస్కృతులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దడం జరిగింది. మన సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కంటే గుండు పూసల హారంతో, చెవులకు బొట్ట కమ్మలతో, ముక్కు పుడకతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలు, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు మెట్టలతో, చాకలి ఐలమ్మ, సమ్మక్క, సారలమ్మ పోరాట స్ఫూర్తితో, ఎంతో హుందాతో కూడిన ఆహార్యంతో మన తెలంగాణ తల్లి రూపొందించబడినది. కుడి చేతితో జాతికి అభయాన్నిస్తూ, ఎడమ చేతిలో తెలంగాణ మాగాణంలో పండే సాంప్రదాయ పంటలైన వరి, జొన్నలు, సజ్జలు, మొక్కజొన్న పంటలతో మన సంస్కృతిని, సాంప్రదాయానికి నిలువెత్తు రూపంగా తీర్చిదిద్దడం జరిగింది. తెలంగాణ తల్లి నిలుచున్న పీఠం మన చరిత్రకు దర్పణంగా రూపొందించాం. తెలంగాణ చిరునామనే ఉద్యమాలు, పోరాటాలు, అమరుల ఆత్మ బలిదానాలు. దానికి సంకేతంగా పీఠంలో బిగించిన పిడికిళ్లను పొందుపరచడం జరిగింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంలోనే సమున్నతంగా నిలబెట్టాలన్న లక్ష్యాన్ని గుర్తు చేస్తూ చేతులన్నీ కలిపి పీఠాన్ని మోస్తున్న తీరు తెలంగాణ పునర్నిర్మాణ రీతిని తెలియజేస్తున్నాయి. అధ్యక్ష, తెలంగాణ తల్లి రూపకల్పనలో ఉపయోగించిన వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది, గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో నీలి వర్ణం, గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఆకుపచ్చ వర్ణం, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలబడుతుంది. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్సీ టీజీగా చేయడం కానీ, రాష్ట్ర చిహ్నం విషయంలో కానీ, తెలంగాణ తల్లి విషయంలో కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని చూస్తే, మన ఇంట్లో తల్లిని రోజు ఏ రకంగా చూసుకుంటే, ఆ రూపాన్ని మన మదిలో తలుచుకుంటే ఒక రకమైనటువంటి ఆనందం వస్తుందో, ఆ రకమైనటువంటి ఆలోచన కలగాలన్నటువంటి గొప్ప ఆలోచనతోనే ఈ యొక్క తెలంగాణ తల్లి మార్పును చేసినామని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉన్నది. ఈ అధికారం ఎంత ఉన్నప్పటికీ ఈ సభలోని అన్ని పక్షాల సభ్యులతోని ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆలోచనని పంచుకొని చేస్తే కొంత ఇంకా బాగుంటుందని మా సలహా సూచన. అదేవిధంగా మాకు అనిపించింది, మిగతా అన్ని విషయాలు నేను చర్చకు వెళ్ళను, కానీ ఆ యొక్క విగ్రహంలో తెలంగాణ తల్లి తలపై బతుకమ్మ ఉంటే బాగుంటుండేనేమో అని కొంత ఆలోచన మాకు అనిపించింది. సరే, మీరు
ఏ కోణాల నుంచి మీరంతా అన్ని విషయాలని ఆలోచించే మీరు నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ నేనేమంటే, గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి సరిగా లేనటువంటి అన్ని విషయాల మీద మార్పులు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. కానీ గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి, ఈ రాష్ట్ర చిహ్నాలు మార్చిండ్రు, ఈ రాష్ట్ర గీతాలు మార్చిండ్రు, విగ్రహాన్ని కూడా మార్చిండ్రు. నేనేమంటానంటే, రూపకల్పన చేసిండ్రు, తరే కొద్దిగా ఏదో మరి ఏదో చేసిండ్రు, మొత్తానికైతే ఏది మంచి అనిపిస్తున్నో అది చేస్తున్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం. మేమేమంటున్నామంటే, గత ప్రభుత్వం 317 అనే జీవో ఉద్యోగులకు పెను శాపంగా మారింది. అధ్యక్ష, నేనేమంటున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా తరఫున విజ్ఞప్తి ఏంటంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఎన్ని పాటలు పడుతున్నారు 317 జీవోతోనంటే, తొందరగా నిర్ణయం తీసుకోండి. ఈ 3-4 కారణాలు ఏ రకంగానైతే మీరు స్పీడ్గా నిర్ణయం తీసుకొని సభలో చర్చ పెట్టి ఈ రకంగా మీరు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నారో, ఈ 317 జీవం అసలు తెలంగాణ ఉద్యమమే మనకు స్థానికత కొరకు. తెలంగాణ ఒకటే నిమిషం సార్, నేను ఒకటే 2 నిమిషాలలో నేను స్టేట్మెంట్ చేస్తున్నటువంటి మంచి పనులకు ఒక 2 ఉదాహరణలు చెప్పే ప్రయత్నమే చేస్తున్నాను. నేను ప్రభుత్వాన్ని విమర్శించండి, నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తలేను అధ్యక్ష. చేస్తున్నటువంటి మంచి పనులకు ఇంకొక 4 మంచి పనులు చేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి సూచన మాత్రమే చేయదలుచుకున్నా. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అధ్యక్ష, అసలు తెలంగాణ ఉద్యమమే స్థానికత కొరకు ఏర్పడింది. స్థానికత విషయంలో మనం పంచాయతీ వచ్చింది, కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 317 జీవో వచ్చి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రకమైనటువంటి ఇబ్బంది కలుగుతుందని ఎవరు కూడా ఊహించలేదు. నేను అందుకే ఇన్ని మంచి పనులు చేస్తున్నామని సభలు చెప్తున్నారు, చాలా సంతోషం. ఇటువంటి మంచి పనులు కూడా వాటికి ఇంతనైతే స్పీడ్గా చేసినారు, ఈ మంచి పనులకు కూడా అంత స్పీడ్గా చేయండి. ఒక్కొక్క చివరిగా ఒకటే నిమిషంలో ముగిస్తా అధ్యక్ష, ఒక్క విషయం. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గత ప్రభుత్వం చిన్నాభిన్నం చేసిండొచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు విపరీతంగా ఇబ్బందులు పడుతున్నారు. జీపీఎఫ్ని కూడా జమ చేసిన జీపీఎఫ్ని, అది మీ తప్పు అని నేను కొత్త మీ మీద నింద చేసేసి ప్రతిపక్ష నేను రాజకీయ విమర్శ చేయదలుచుకోలేదు. గత ప్రభుత్వం చేసినటువంటి పాపం కావచ్చు, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, వెంటనే ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను సరిదిద్ది ప్రభుత్వ ఉద్యోగులు జీపీఎఫ్ని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితులను, ఆ విషయాల మీద కూడా ముఖ్యమంత్రి గారిని దృష్టి పెట్టాల్సిందిగా మా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భవిష్యత్తులో ఇలాంటి పెద్ద మార్పులు పెద్ద చర్చలు జరిగినప్పుడు అధికారం మీకున్నది, ప్రభుత్వం మీకు ప్రభుత్వానికి అధికారం ఉన్నది, రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చిండ్రు, కానీ మిగతా పక్షాల సభ్యుల సలహాలు సూచనలు కూడా పరిగణలోకి తీసుకుంటే బాగుంటుందని ప్రభుత్వానికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను.